హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పత్రికలో వచ్చిన మాట ఆట అనే తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు రాస్తున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చూద్దాము అస్సాం రాష్ట్రంలోని ప్రధాన నగరం అస్సాం రాష్ట్రంలోని ప్రధాన నగరం గౌహతి గౌహతి నిలువు ఒకటి సిద్ధార్థుడు గౌతముడు నిలువు రెండు, విసుర్రాయి తిరుగలి అడ్డము మూడు పూర్వము మునుపు అడ్డము ఐదు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నిలువు నాలుగు మాట చమత్కారము తెలుగు భాషకు ప్రత్యేకం మాట చమత్కారము తెలుగు భాషకు ప్రత్యేకం నుడికారం అడ్డము పది సన్నని పొడవైన కాయల చెట్టు మునగకాయలు మునగ ముయలు అని కూడా అంటాము ఇక్కడ మునగ అని రాశాను అడ్డము పదకొండు భారతంలో భీముడు చంపిన తిండిపోతు రాక్షసుడు బకాసురుడు డు నిలువు ఆరు చేరుకోవాల్సిన స్థానం గమ్యం అడ్డం ఎనిమిది దమ్మిడి పూర్వకాలపు నాణ్యం దమ్మిడి అంటే అనాలో పన్నెండవ భాగం అని ఇక్కడ రూ మీద అంటే ఇది తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ నిలువు ఏడు చేతి చేతిగుడ్డ కర్చీఫ్ రుమాలు నిలువు తొమ్మిది బలమైన వాయువు ప్రకంపనం సుడిగాలి సుడిగాలి సురగాలి అని కూడా వస్తుంది ఇక్కడ సురుగాలి అని సుడిగాలికి సురగాలి అని కూడా అంటాము ఇక్కడ రూ వచ్చింది కాబట్టి సురగాలి అడ్డము పన్నెండు చర్మము తోలు అడ్డము పదమూడు లాఘవం లాఘవం అంటే లివ అడ్డము పదిహేను నాగు లేని కోడె నాగు కోడె నాగు అనే పదంలో నాగు లేదు అంటున్నాడు అంటే కోడె అడ్డం పద్దెనిమిది కలుగుట సంపద కలిమి అడ్డము పదిహేడు ఆకారం రూపం అడ్డము ఇరవై సంతోషం హర్షం అంటే ముదం మోదం అని కూడా వస్తుంది ముదం మోదం నిలువు పన్నెండు కొంచెము కొంచెము అంటే ఇక్కడ తోడెము అని వచ్చింది తోడెము నిలువు పద్నాలుగు మను చరిత్రలో కథానాయిక వరూధిని నిలు పదహారు నశించడం నిలువు పద్దెనిమిది తక్కువలో తక్కువ కనీసం అడ్డం ఇరవై రెండు దశరథుని కుమారుడు దాసరది రాముడిని దాసరథి అని కూడా అంటాము అడ్డం ఇరవై మూడు ఇంగ్లీష్ డబ్బు మనీ అడ్డము ఇరవై నాలుగు ఒప్పు కానిది తప్పు నిలువు పంతొమ్మిది కొలది మేరా మితమం నిలువు ఇరవై ఒకటి భర్తలు దంపతులు అడ్డం ఇరవై ఐదు రాత్రి అర్ధరాత్రి నిసి నిలువు ఇరవై ఆరు డాడీ సినిమాలో హీరోయిన్ సిమ్రాన్ సిమ్రాన్ చేరిక అంటే సంగమం నిలువు ఇరవై ఎనిమిది ఒడ్డు తీరం గట్టు అడ్డం ఇరవై తొమ్మిది గుర్రం ఎక్కేవాడు అడ్డం ముప్పై కాబట్టి ఇంగ్లీష్లో కాబట్టి అంటే ఇంగ్లీష్లో సో సో అని సో నిలువు ముప్పై ఒకటి సగభాగం అర్ధ ముప్పై రెండు చెట్టు వృక్షం అడ్డము ముప్పై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పాకిస్తాన్కి చిక్కిన భారత వింగ్ కమాండర్ ఈ అభినంద డాష్ అభినందన్ వర్ధమాన్ ఇక్కడ వర్ధమాన్ అని అభినందన్ వర్ధమాన్ అతని పేరు అడ్డము ముప్పై ఏడు ఊడ్చి పారేసేది చీపురు నిలువు ముప్పై మూడు పద్మరాగమణి కెంపు పద్మరాగం అని అంటే మాణిక్యం మాణిక్యాన్ని కెంపు అని కూడా అంటాము నిలువు ముప్పై నాలుగు ప్రస్తుత కాలం వర్తమానం వర్తమానం అడ్డము ముప్పై తొమ్మిది మొగుడు భర్త నిలువు ముప్పై ఐదు పాండురాజు రెండవ భార్య మాద్రి నిలువు ముప్పై ఆరు రాచ రాచమ నలభై రామాయణ కాలం నాటి రామాయణ కాలం నాటివని ప్రసిద్ధి పొందిన ఐదు మర్రిచెట్ల ప్రాంతం పంచవటి అడ్డము నలభై రెండు త్రాసు ఒక రాశి తులా రాశి అంటాం కదా నిలువు ముప్పై ఏడు తెలుగు టికెట్ చీటీ చీటీ నిలువు ముప్పై ఎనిమిది ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు బాదిన గైక్వాడ్ ఉకారాంతంతో ఋతురాజ్ గ ఋతురాజ్ గైక్వాడ్ అంటారు అతని పేరు ఋతురాజ్ లాస్ట్లో రాజ్ ఉకారాంతం అంటున్నాడు కాబట్టి ఋతురాజు జు అని రాయాలి రాజ్ కాకుండా రాజు అని రాయాలి ఉకారాంతం అన్నాడు కాబట్టి ఋతురాజ్ గైక్వాడ్ నిలువు నలభై ఒకటి ప్రేమ కోరిక వలపు నిలువు నలభై కాళ్ళు ఎడంగా చాపటం పంగా నిలువు నలభై మూడు సిగ్గు శీలం మానం నిలువు నలభై నాలుగు శయ్య శయనం సెజ్జ అడ్డం నలభై మూడు ముప్పై రోజుల కాలం మాసం అడ్డము అడ్డం నలభై నాలుగు జ్వాల తాపం సెగ అడ్డము నలభై ఐదు నల్ల కల్లు సారా అడ్డము నలభై ఆరు ప్రజలు జనం జనం అడ్డము నలభై ఏడు గురువు ఉపాధ్యాయుడు వజో వజ్జ అడ్డము నలభై ఎనిమిది సంసారం కాపురం అడ్డము నలభై తొమ్మిది ఒక పాల పదార్థం జున్ను అడ్డము ఎనిమిది ఒకటి మిగిలింది ఫ్రెండ్స్ దమ్మిడి దమ్మిడి అంటే తెలియటం లేదు మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్